బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని భారతీయుల్లో అత్యధిక శాతం మంది ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఏమాత్రం తగ్గినా వెంటనే కొనుగోలు చేసేందుకు సిద్ధమైపోతారు. బంగారం ధరలు ఎప్పుడు నిలకడగా ఉండవు. బంగారం ధరలు పెరగడమే తప్ప తగ్గడం అరుదుగా చూస్తుంటాం. అందుకే తగ్గినప్పుడే బంగారాన్ని కొనుగోలు చేయాలని ఎక్కువ మంది భావిస్తుంటారు. అలాంటి వారికి ఇప్పుడు గుడ్ న్యూస్. మళ్ళీ ఈరోజు భారీగా దిగివచ్చిన బంగారం ధరలు, వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది. సో ఈరోజు ధరల గురించి తెలుసుకునే ముందు మీకు వచ్చిన రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేయట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది. అదే విధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ఇంపార్టెంట్ వీడియోస్ ముందుగా మీరే చూడొచ్చు. వివరాల్లోకి వచ్చినట్లయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైనటువంటి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం బులియన్ మార్కెట్లలో ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఈ విధంగా కొనసాగుతున్నాయి. ముందుగా వెండి ధరలు చూసినట్లయితే నిన్న 900 రూపాయల మేర భారీగా పెరిగిన వెండి ధర ఇవాళ స్వల్పంగా 100 రూపాయలు పెరిగింది. దీంతో కేజీ వెండి ధర 70,000 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు స్వల్పంగా పెరగక బంగారం ధరలు మాత్రం దిగివచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న 720 రూపాయల మేర భారీగా పెరగక ఇవాళ 330 రూపాయలు దిగివచ్చింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50,950కి చేరింది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర సైతం నిన్న 660 రూపాయల మేర భారీగా పెరగక ఇవాళ 300 రూపాయలు దిగివచ్చింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,700కి చేరింది. ఇవి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వెండి ధరలు. ఇలా డైలీ గోల్డ్ అండ్ సిల్వర్ జెన్యున్ రేట్స్ కై వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.